ఎంపీ టికెట్తో గమ్మునుండెక గుమ్మనూరుకు కొత్త గుబులు. మంత్రి గుమ్మనూరు జయరాం ఇబ్బందులు అన్నీ ఇన్ని కావు. ఉమ్మడి కర్నూలు జిల్లా ఆలూరు నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్న ఆయనకు జగన్ క్యాబినెట్లో చోటు దక్కింది. కొంతమంది మంత్రులను మార్చినప్పటికీ సామాజిక సమీకరణల్లో భాగంగా జయరామ్ను మాత్రమే కొనసాగించారు. అయితే సర్వే నివేదికలు ఆయనకు వ్యతిరేకంగా రావడంతో ఆలూరు టికెట్ ఇవ్వడంపై జగన్ వెనుకంజ వేశారు. మొహమాటం లేకుండా ఆలూరు టికెట్ ఇవ్వనని జగన్ తేల్చి చెప్పారు. అలాగని గుమ్మనూరు జయరామ్ను పక్కన పెట్టలేదు, కర్నూలు ఎంపీ అభ్యర్థిగా ఖరారు చేశారు. కానీ ఎంపీగా పోటీ చేయడానికి జయరాం ససేమేర అన్నారు. సీఎం జగన్పై ఒత్తిడి తెచ్చేందుకు తనదైన చిల్లర రాజకీయాన్ని ఆయన ప్రయోగించారు. తన అనుచరులతో సమావేశం నిర్వహించి మీరు చెప్పినట్లే నడుచుకుంటానని, ఏం చేయాలో తెలియజేయాలని అభిప్రాయాన్ని అడిగారు. ఆలూరులోనే పోటీ చేయాలంటూ తన వాళ్లతో మీడియాకు చెప్పించి జగన్పై ఒత్తిడి పెంచేందుకు ప్రయత్నించారు. అనుచరులు వద్దని చెబితే ఎంపీగా పోటీ చేయనని కూడా ప్రకటించి వైసీపీ అధిష్టానానికి షాక్ ఇచ్చారు. కొన్ని రోజులు వైసీపీ పెద్దలు పిల్లలకు అందుబాటులో లేకుండా పోయారు. ప్రత్యామ్నాయంగా ఇతర పార్టీల్లో టికెట్ తెచ్చుకునే ప్రయత్నం చేశారు, అయితే వర్కౌట్ కాలేదు. దీంతో తనపై ఏ స్థాయిలో చెడ్డ పేరు ఉందో ఆయన గ్రహించారు. ఇలాగే చేస్తే ఏమీ లేకుండా పోతుందని గుమ్మనూరు భయపడ్డారు. కర్నూలు ఎంపీ స్థానానికి కొత్త అభ్యర్థిని నిలిపే ఆలోచనలో వైసీపీ ఉందని తెలుసుకుని మంత్రి జయరాం మళ్లీ వైసీపీ అధిష్టానానికి టచ్లోకి వెళ్లారు. కొద్ది రోజుల క్రితం సీఎం జగన్ను సీఎంఓలో కలిశారు. సీఎం ఏం చెప్పారో వివరాలు తెలియదు. ఇప్పుడు కర్నూలు పర్యటనకు వచ్చిన సీఎంను గుమ్మనూరు జయరాం కలుసుకున్నారు. మళ్ళీ జగన్ గుడ్ లుక్స్లో పడేందుకే మంత్రి జయరాం ఎన్నెన్నో జిమ్మిక్కులు చేస్తున్నారనే టాక్ వినిపిస్తోంది. కర్నూలు ఎంపీ టికెట్ ఉంచుతారా లేక దానిని కూడా పీక్ పడేస్తారా అనేది తేలాల్సి ఉంది. అప్పటి వరకు గుమ్మనూరుకు ఇబ్బందులు తప్పేలా లేవు. స్వయం కృతాపరాధం అంటే ఇదేనేమో అని పలువురు కామెంట్స్ చేస్తున్నారు.